వర్ని మండలం మేడిపల్లిలో విద్యుత్ సరఫరా లేక అరగంట నుంచి పోలింగ్ నిలిచిపోయింది. కాంగ్రెస్ టిఆర్ఎస్ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం బాన్సువాడ పోలింగ్ సరళిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో అందిస్తారు. ఓటు శేఖర్. థ్యాంక్ యూ ప్రియదర్శిని. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ మనకు 15 నుంచి 20% జరిగినట్టు నమోదైనట్టుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. అయితే మొత్తం మీద కొన్ని మారుమూల గ్రామాల్లో కరెంటు సమస్య తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఈ ఎన్నికపై. ఎందుకంటే చాలా గ్రామాల్లో కూడా ఈసారి తొలిసారిగా ఈ ఉప ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా వెబ్ కెమెరాలు, వీడియో కెమెరాలు, అదేవిధంగా పోల్ షీట్స్ వంటి కొత్త వినూత్న పద్ధతులను చేపట్టారు. అయితే ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో ఈ కరెంటు సమస్య అనేది తీవ్రమైంది. ఇదివరకే మనకు అధికారులు ప్రకటించారు 24 అవర్స్ కరెంట్ ఉంటుంది, ఎట్టి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా ఈ రోజు కొన్ని గ్రామాల్లో వర్ణి మండలం మేడిపల్లి అదేవిధంగా శివారు గ్రామాల్లో ఇదే పరిస్థితి తలెత్తింది. కరెంటు లేకపోవడం వల్ల అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. మరికొన్ని చోట్ల మధ్యవర్తంలో నిలిచిపోవడం జరిగింది. మొత్తం మీద ఓవరాల్ చూస్తే మాత్రం మనం జిల్లాలోని వర్ణి, కోటగిరి, బీర్కూర్ అదేవిధంగా బాన్సువాడ మండలాల్లో ఒక్కొక్క మండలంలో 40 నుంచి 45 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి చోట కూడా ఇప్పటివరకు ప్రశాంతంగా జరుగుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక్కడ మనం బాన్సువాడ జూనియర్ కాలేజ్ మైదానం చూస్తుంటే ఇక్కడ 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, మహిళలకు కానీ పురుషులకు కానీ. ఇక్కడ కూడా ప్రజలు బాణులు తీరారు, స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ కరెంటు సమస్య ఒకటి, పోల్ షీట్స్ సమస్య. కొన్ని చోట్ల రెవెన్యూ సిబ్బంది పోల్ షీట్స్ సరిగా పంచకపోవడం వల్ల అక్కడక్కడ ఇబ్బందులు తలెత్తాయి. చాలా మంది కొందరు ఓటు వేయడానికి వెనకటి చేస్తున్నారు పోల్ షీట్స్ అందకపోవడం వల్ల. దీంతో కొద్దిగా అంటే కొన్ని చోట్ల ఆలస్యంగా జరిగే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ లో మాత్రం మనకు 15 నుంచి 20% నమోదైనట్టు తెలుస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. ఇప్పుడు మన ప్రభుత్వ జూనియర్ కాలేజ్ బాన్సువాడ పోలింగ్ బూత్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ 169 బూత్ నంబరు, ఇక్కడ ప్రిసీడింగ్ అధికారులు ఉన్నారు. ఇక్కడ సంబంధించిన ఏర్పాట్లు అదేవిధంగా ఓటర్లు ఎట్లాంటి ఆసక్తి చూపుతున్నారు, ఎట్లాంటి పోలింగ్ జరుగుతుంది ఇక్కడ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, ఎట్లాంటి పోలింగ్ జరుగుతుంది ఇక్కడ? పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది, పోలింగ్ ప్రశాంతంగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉండేటటువంటి ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. ఓటర్లు వరుసగా వస్తూనే ఉన్నారు. గంట గంటకు ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు 14% ఓటింగ్ శాతం జరిగింది. నిబంధనలు ఏం లేవు, వెబ్ కెమెరాలు కంప్లీట్ గా పనిచేస్తున్నాయి. మాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా సార్, ఇది ఇక్కడ పరిస్థితి మొత్తం మీద అంటే టౌన్ కు సంబంధించి బాన్సువాడ గానీ మండల హెడ్ క్వార్టర్లలో ఇలాంటి సమస్యలు లేకుండా కూడా మారుమూల గ్రామాల్లో కొద్ది సమస్య వెళ్తుంది. అదేవిధంగా సిబ్బందికి సంబంధించి కొన్ని అకామిడేషన్స్ లేక కొంత చోట్ల వాటర్ ఫెసిలిటీ లేక కూడా కొందరు మహిళా ఉద్యోగులు కొంత మనకు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని చోట్ల అంటే దూరంగా పోలింగ్ కేంద్రాలను దూరంగా ఏర్పరచడం వల్ల వృద్ధులు, ముఖ్యంగా వృద్ధులకు అసౌకర్యం కలిగింది. ఇప్పటివరకు మనకు కొందరు టీవీపై దృష్టి తీసుకురావడం జరిగింది సమస్యని. పోలింగ్ కేంద్రాలు మార్చకపోవడం వల్ల, సమీపంలో పెట్టకపోవడం వల్ల కూడా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇలాంటి పరిణామాలు జరగకుండా భవిష్యత్తులో మరి వచ్చే ఎన్నికల్లో ఇలాంటి జరగకుండా చూడాలని చెప్పేసి వారు కోరుతున్నారు. మొత్తం మీద ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోంది. ప్రదర్శిని, ఓవర్ టు స్టూడియో. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.